దేవుని వాక్యంలో నుంచి మనం రూతు గ్రంథము మొదటి అధ్యాయము రూతు గ్రంథం మొదటి అధ్యాయము మనం 20వ వచనాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము. 21వ వచనాన్ని కూడా మనం ధ్యానిస్తూ వచ్చాము. అలాగా 22వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయము 22వ వచనాన్ని అందరం కలిసి మనము చదువుకుంటాం. 22వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుంటాం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చి వారిద్దరూ ఎవరి కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. మరో పర్యాయము మనం చదువుకున్నాం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చి వారిద్దరూ ఎవరి కోత ఆరంభంలో చదువుని వాక్యాన్ని బట్టి వందనాలు. మాందరితో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని ప్రభా మీ కృపను కోరుతూ యేసు క్రీస్తు వరఘనమే నామంలో మీ వాక్యాన్ని ప్రేమించి మీ సన్నిధానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించి వారిని ఆశీర్వదించమని యేసు క్రీస్తు వరఘనమే నామంలో ప్రార్థించడం వచ్చినాము తండ్రి. ఆమేన్. ఋతు గ్రంథం మొదటి అధ్యాయము మనము చివరి వచనంలోకి వచ్చాము. మొదటి అధ్యాయము చివరి వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం దేవుని వాక్యం చుట్టూ చేరవడం అనగా శ్రేష్టమైన సంగతి. అనగా మొదటి అధ్యాయము మనం దరిదాపుగా 2 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాము. ఒక్కొక్క వచనంలో ఉన్న భావాన్ని మనం ధ్యానిస్తూ ఆరతిగా ముందుకు సాగుతూ ఉన్నాం. శ్రేష్టమైన భాగాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి అధ్యాయము 22వ వచనంలో మనము ఈరోజు ధ్యానం కొరకై మనం కొన్ని భాగాలు కొన్ని సంగతులు దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. 22వ వచనం అనేది ఈ అధ్యాయంలో తిరిగి సమకూర్పు జ్ఞాపకం పెట్టుకొని వచనం యొక్క భావం ఏంటంటే అనగా తిరిగి సమకూర్పు. ఎవరు అనగా సమకూర్పు చెప్పాలి? ఎవరు సమకూర్పు అనగా నయోమి యొక్క సమకూర్పు. అనగా నయోమి సమకూర్పు అనుభవంలోనికి ఇక్కడ తిరిగి రావడం జరుగుతుంది. ఈ సమకూర్పు కూడా కారణం ఏంటంటే ఋతు గ్రంథం మొదటి అధ్యాయము 6వ వచనము మూలం అనగా వచనాన్ని దయచేసి 1 చదవండి. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన ప్రజలను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినేను కనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడలను ప్రయాణమైంది. అనగా దేవుడు అక్కడ దర్శించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ దర్శించిన అనుభవము నయోమి జీవితంలో ఆరుదిగా తిరిగి రావడానికి కారణమైంది. దేవుడు నయోమిని అంటే ఎక్కడ దర్శించాడని ఉంది ఆ మోయాబులో ఆ వార్తకు నిన్న బెత్లెహేములో దేవుడు దర్శించాడు అని నయోమి మోయాబు దేశంలో విని ఆమె అప్పుడు బయలుదేరింది. ఆమె బెత్లెహేముకు రావడానికి బయలుదేరింది. మన జీవితాల్లో కూడా మనము బెత్లెహేమనిగా దేవునింటికి రావడంలో వెనకంజే వేయకూడదు. దేవుడు మనం దర్శించే దేవుడు, దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మనం బలపరిచే దేవుడు. కాబట్టి మనం తిరిగి అనగా రావడం అనేది చాలా ఇష్టం. దేవుడికి ఇష్టం ఏంటంటే తిరిగి సమకూర్చబడడం అనేది ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి శ్రేష్టమైన దానం ఆయనకి ఇష్టం. ఆమె విన్నది ఆర్థిగా బయలుదేరి మోయాబు నుంచి ఆడకొచ్చింది చెప్పండి. ఆడకొచ్చింది చెప్పండి. బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు ఆమెకి రావడం అనేది మనము చూస్తున్నాం. సమకూర్పు అనేది చాలా శ్రేష్టమైనది. ఈరోజు మన జీవిత ధ్యానంలో దేవుని వాక్యం
మంది ఉన్నారు, తిరిగి వచ్చిన భక్తులు చాలా మంది ఉన్నారు, దర్దాపుగా అనగా చాలా మంది ఉన్నారు, ఒక 5 మంది ఉన్నారు. అయితే 5 మందిలో మనం ఒక్క వ్యక్తిని మన ధ్యానం కొరకై జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం మొదటి వచనాన్ని దయచేసి స్పష్టంగా బిగ్గరగా చదవండి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను తనతో కూడున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. చదువు. అబ్రహాము వెళ్ళి వెండి బంగారమును పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఇక్కడ అబ్రహాము జీవితంలో ఆయన మరి తిరిగి ఎక్కడి నుండి వస్తున్నాడంటే ఐగుప్తు నుండి అబ్రహాము ఎక్కడికి వచ్చాడు చెప్పండి? నెగెబునకు వచ్చాను. ఐగుప్తు నుండి అబ్రహాము తిరిగి రావడం అనేది చాలా శ్రేష్టమైన సంగతి. మన ఆత్మీయ జీవితాల్లో కూడా తిరిగి రావడం అనేది ఆశీర్వాదం. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తూ ముందుకు సాగాలి. ఈయన తిరిగి వచ్చడం ద్వారా ఈయన జీవితంలో 5 ఆశీర్వాదాలు పొందాడు. అందుకని మన జీవితంలో జాగ్రత్తగా రాసి పెట్టుకుంటూ ఉండాలి దేవుని వాక్యము అనగా మన జీవితంలో. అబ్రహాము తిరిగి రావడం ద్వారా పొందిన ఆశీర్వాదాలు ఈరోజు అనగా మనం ధ్యానించబోతున్నాం. నయోమి ఎక్కడికి వచ్చింది చెప్పండి? మోయాబు నుండి బెత్లెహేము అనగా వచ్చింది. ఈరోజు మనం ఒకవేళ మోయాబు అనుభవంలో ఉన్నామేమో, లోకంలో ఉన్నామేమో, ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నామేమో అనగా తిరిగి బెత్లెహేము అనుభవంలోకి రావాలి. జ్ఞాపకం పెట్టుకోవాలి, మోయాబు అనేది మన జీవితాన్ని జీవాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. ఈ 2 మాటలు గమనించండి. మోయాబు మన జీవితాన్ని ఏం చేస్తుంది? జీవము కోల్పోయేటట్టు చేస్తుంది. ఆ కుటుంబంలో 3 వ్యక్తులు కోల్పోయారు. ఎంతమంది చెప్పండి? 3 వ్యక్తులు. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? ఎలిమెలెక్, ఆ తర్వాత మహలోను, కిల్యోన్, 3 అయ్యా. అక్కడ మరణం కనబడుతుంది మోయాబులో. మోయాబులో జీవము లేదు, మోయాబులో ఆశీర్వాదం లేదు, మోయాబులో అనేక సాహసం లేదు, మోయాబులో నష్టం కనబడుతూ ఉంది. అలాంటి స్థలంలో నుండి అనేక నయోమి మాత్రం తిరిగి వచ్చింది. ఈరోజు బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే రొట్టెల గృహము అని అర్థం. ఆ రొట్టెలో అనగా భుజించడం ద్వారా మనం జీవాన్ని పొందుతాం. బెత్లెహేము మనకు అనగా బలాన్ని, జీవాన్ని, మనను బ్రతికించే అనుమతి గురించి మాట్లాడుతూ ఉంది. ఈరోజు తిరిగి బెత్లెహేము రావాలి. మనం మన ఆత్మీయ జీవితంలో మనం అనగా స్థిరపరచబడుతూ ఆత్మీయంగా మనం బలపరచబడుతూ ముందుకు సాగాలి. ఎప్పుడు మనం బెత్లెహేము వస్తాం చెప్పండి? ఎప్పుడు వస్తాం? దేవుడు దర్శిస్తాడు. దర్శించినప్పుడు వినాలి. విని ఏం చేయాలి? మనము రావాలి. ఆర్థిక బెత్లెహేము మనం రావాలి. రండి ఇప్పుడు మొదటి అనుభవానికి వస్తాం. అబ్రహాము జీవితంలో సమకూర్పులో వచ్చిన ఆశీర్వాదాలు అనగా మోయా అనగా మరి ఆ ఐగుప్తు నుండి అబ్రహాము తిరిగి వచ్చిన ద్వారా ఆది కారణం 13వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాముతో కూడా ఎట్లు గుడారం నుండి కనుక వారు కలిసి నివసించుటకు ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించడకు 4వ వచనం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసి ఈ మాట గమనించు. మొదటి అనుభవం ఏంటంటే 4వ వచనంలో అనగా అబ్రహాము ఏం చేశాడు చెప్పండి? చెప్పాలా మీరు? యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మొదటి అనుభవం తిరిగి వచ్చిన ద్వారా ప్రార్థన జీవితంలో వచ్చాడు. తిరిగి వచ్చిన ద్వారా అబ్రహాము ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన జీవితంలోకి వచ్చాడు. నేను అనుకుంటాను ఐగుప్తులో వెళ్ళి నాకు ప్రార్థన చేశాడా? చేసినట్టేమనే రాయబడిందా? చెప్పాలా? ఐగుప్తులో వెళ్ళాక ప్రార్థన ఉందా? లోనగా చూడండి, ఐగుప్తు అనగా
చేస్తుంది, నీ భక్తిని తొలగిస్తుంది. అనగా నీకున్న ఆత్మీయతను ఏం చేస్తుంది అంటే పూర్తిగా తీసివేస్తుంది. అందుకని మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం ఉండాలి. మన జీవితం, మన వైఖరి, మన విధానం, అనగా మనం దేవుడు రక్షించినాక మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, అనే లోకంలో ఉంటే ఎలా ఉంటుంది అనే అనుమానం మనం తెలుసుకోవాలి. అబ్రహాము ప్రార్థన అనగా అయ్యుకులో చేసినట్టు అనగా కనబడడం లేదు. అనే ప్రార్థన చేసేవాడు వెళ్ళాడు, మరలా వచ్చినాక ప్రార్థన. ఈ మాట గమనించారా? ఆది కాండం 13వ అధ్యాయం అనగా 9వ వచనం 8వ వచనం. కాబట్టి అబ్రహాము 12:8 అక్కడ ఉన్న అతను బయలుదేరి బయలుదేరి వేదేలకు చేరి ఆయన మధ్య గుడారం అక్కడ యెహోవాకు కట్టి యెహోవా నామం ఏం చేసేది చెప్పండి? ప్రార్థన చేసి యెహోవా నామమున ప్రార్థన చేసి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? మన తర్వాత ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళిపోయాడు 10వ వచనంలో మాట 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిన ఆ దేశంలో కరువు ప్రారంభమైన అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుడు అక్కడికి. ఇప్పుడు ఈ మాట తలం ఏంటంటే ప్రార్థన చేసి ఆగిపోయి ఆ తర్వాత ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చినాక చెప్పాలా ప్రార్థన? మధ్యలో ఏం లేదు చెప్పండి. మధ్యలో ఏం లేదు ప్రార్థన కనపడంలా, మధ్యలో సరైన సావాసం కనపడంలా, మధ్యలో సరైన విధానం కనపడడం లేదు. పిల్లలనిగా మన జీవితంలో కొన్నిసార్లు ఆరంభించిన అర్థం అనగా కోల్పోతాం. ఆది కాండం 12 అనగా 8వ వచనం ఆరంభించిన అర్థం మధ్యలో ఆగిపోయినట్టుగా నీ నా జీవితంలో కూడా దేవుని సన్నిధి ఆగిపోతాం, ప్రార్థన ఆగిపోతాం, దేవుని వాక్య విషయంలో అనగా అన్ని విధములు ఆగిపోయిన వారిగా ఉంటాం. ఈరోజు ఆగిపోయిన మేము ఎక్కడైనా అనగా తిరిగి సమకూర్చబడితేనే ప్రార్థన నీకు లభిస్తుంది. ఎప్పుడు ఆగిపోయింది ప్రార్థన? ఎప్పుడు ఆగిపోయింది దేవుని మందిరం? ఎప్పుడు ఆగిపోయింది దేవుని వాక్యం? అని ఎప్పుడు ఆగిపోయింది విశ్వాసంలో నమ్మకం? ఈరోజు ఏం కావాలో తిరిగి సమకూర్చబడాలి. అబ్రహాము ప్రారంభం ప్రార్థనతో ప్రారంభించాడు, తర్వాత తిరిగి మళ్ళా ఏం చేస్తున్నాడు? ప్రార్థనతో సమకూర్పు లేమని చెప్పండి ప్రార్థనలో వచ్చాడు. ప్రార్థన ఎంత శ్రేష్టమైంది! కొన్నిసార్లు ప్రార్థన విషయమై మనం చిన్న చూపు చూస్తుంటాం. ఓ చిన్నది కదా అనుకుంటాము. నివేదిక ప్రార్థన కావచ్చు, సంఘం ప్రార్థన కావచ్చు, జ్ఞాపకం చేసుకోవాలా? కాబట్టి నీ జీవితంలో నువ్వు కోల్పోకూడదు. దేవుని సన్నిధి అంటే కూడా విడివియాలి, జ్ఞాపకం పెట్టుకో, ఆ సన్నిధి కూడా ప్రాముఖ్యత ఇవ్వాలి. సమయానికి మన జీవితాల్లో ప్రభువుని ప్రేమించేది నేర్చుకోవాలి. ఆయన అప్పుడు మనం ప్రేమిస్తారు, ఆయన మనకు సహాయము చేస్తాడు. రండి, ప్రార్థన గురించిన సందర్భంలో మూడు సమయాల గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమయాల గ్రంథం 7 అంతటా సమయంలో ఇశ్రాయేలందరినీ మిస్బాకు పిలవనంపుడి నేను మీ పక్షమున యెహోవా ప్రార్థన చేతునని చెప్పగా చదవండి. వారు మిస్బాలో కూడుకొని కుమరించి ఆ దినము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. వారి ప్రార్థన సమయాలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. వాడు కూడా కోరారు. ఏమని కోరారంటే, అయ్యా మా నిమిత్తం నువ్వేం చేయాలి చెప్పండి, మా నిమిత్తం ఏం చేయాలో ప్రార్థన చే, మా నిమిత్తం నువ్వు ప్రార్థన చేయమని కోరారు. చూడండి ఆ ప్రార్థన రిజల్ట్ 13వ వచనం. ఇలాగునా ఫిలిస్తీయులు ఆగిపోయారు. సమయం దినములన్నింటిను యెహోవాస్తము ఎట్లుందని చెప్పండి. యెహోవాస్తం ఎట్లుందంట? ఫిలిస్తీయులకు విరోధంగా ఉందంట.
దేవుడు ఆ రీతిగా కాపాడుతూ వచ్చాడు. ఆయన ప్రార్థన దేవుడు ఆరోగించి వారి విజయాన్ని ఇచ్చాడు. ఈనాడనిగా నీకు నాకుడే ప్రార్థన ఎంత అవసరం. విజయాన్ని ఇచ్చే ప్రార్థన, దేవుని ఆస్తులను తోడుగా ఉండేటట్టు చేసే ప్రార్థన, సమయంలో వారి కొరకే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎంతమంది అనగా మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నాం? దేవుని ప్రజల కొరకు, దేవుని శాపుల కొరకు, అనేకుల రోగుల కొరకు, లేదా అనేకమైన బలహీనుల కొరకు. అనగా ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనుభవం మన జీవితంలో అబ్రహాము తిరిగి వచ్చిన ద్వారా ప్రార్థనలోకి వచ్చాడు. ఈనాడులో కూడా ప్రార్థనలోకి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ ప్రార్థన ఒక చిన్న చూసి రెండో భాగంలోకి వెళ్దాం. కీర్తనలు 42వ కీర్తన 8వ వచనం. అయినను పగటి వేళ యెహోవా తన కృపను కలుగు ఆజ్ఞాపించును, రాత్రి వేళ వాని గురించిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. అనగా ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి? ప్రార్థన ఎలా ఉంటుంది మనం చెప్పండి? అనగా తోడుగా ఉంటుంది ప్రార్థన మన జీవితంలో, తోడుగా మనం నడిపించేదిగా ఉంటుంది ప్రార్థన. దేవుని వాక్యంలో ఆగ్రహం ప్రార్థన తోడుగా, ఆయా భక్తులకు ప్రార్థన తోడుగా ఉంది, ప్రార్థన నడిపించేదిగా మన జీవితాల్లో. కొన్నిసార్లు అనగా తోడుగా ఉన్న అనుభవంలో అనేకమైన విషయాలు యోసేపు ఉన్నాడు చూస్తే అనేకమైన సంగతులు అనగా ఆయనకి ఆయన శ్రమంలో ఆయన కష్టాల్లో ఆయన తోడుగా ఉన్నాయి. ఆ తోడుగా ఉండడం ద్వారా మనము వదిలేస్తాం. ఏ మనుషుని కాదు, ఏ వ్యక్తి కాదు. ఆది కాండ 39 మొదటి వచనంలో యోసేపు దేవుడు తోడుగా ఉండి ఆయన ఉద్యోగం చేశాడు. ఆది కాండం 39 మొదటి వచనం దయచేసి చూడండి. యెహోవా యోసేపునకు తోడైనను గనుక వదిలుచు తన యజమానులకు ఐగుప్తుని ఇంట నుండెను. ఆ భాగంలో మనం చూస్తున్నాం యెహోవా యోసేపునకు ఏమైనాడంటే తోడుగా, అనగా తోడుగా ఉండడం ద్వారా యోసేపు ఏమైనాడు చెప్పండి? వదిలుతూ వచ్చాయి. ఈనాడు ఎంతగా వదిలుతున్నాం ఆత్మీయంగా? నిజంగా మన విశ్వాస జీవితంలో ఆత్మీయంగా మనం వదిలాలని దేవుడు కోరుతున్నాడు. అనగా కొన్నిసార్లు మనం వదిలాలన్నప్పుడు, కొన్నిసార్లు అనే గురువు అని వదిలుతున్నప్పుడు కొన్నిసార్లు అనుకోలే మనం ఆత్మీయంగా వదిలే వారిగా మన జీవితాల్లో ఉండాలి. ప్రార్థనలు విశ్వాసంలో అనగా ఒత్తిడి అనువాది మనం కలిగి ముందుకు సాగాలి. ఒత్తిడిటానే మాత్రం చాలా శ్రేష్టమైనది. ఎలా ఒత్తిడుతున్నాం, దేనిలో ఒత్తిడుతున్నాము? అని లోకంలో ఒత్తిడుతున్నావా, లేదా ప్రభులో ఒత్తిడుతున్నావా, భూ సంబంధమైన వాటిల్లో, లేదా అనేక పరిగ్రహాన్ని వాటిల్లో, అనేక మానవుని మన జీవితంలో అనేకమైన వాటిని కలిగి ఉండి? అలా కాదు, ప్రభువులో మనము ఒత్తిడాలి. ఒత్తిడాలంటే ఒక మాట ఉంది బైబిల్, మనకి ఒక మాట ఉంది. ఎలాగంటే మనం ఒత్తిడాలంటే చూడండి, రెండవ దినవృత్తాంతం 26 అధ్యాయం, రెండవ దినవృత్తాంతం 26:5 వచనంలో యెహోవాను ఆశ్రయించాడు. చదువు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జక్రియా దినములలో అతను దేవుని ఆశ్రయించిన కనుక, యెహోవాను ఆశ్రయించిన కనుక, యెహోవాను ఆశ్రయించినంత కాలము అనగా దేవుడు అతన్ని ఏం చేశాడు చెప్పండి? ఎవరో తెలుతారు చెప్పండి, ఒక మాట ఎవరో తెలుతారు చెప్పాలి. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారు ఏమవుతారంట? ఒత్తిడుతారు. నువ్వు దేవుని ఆశ్రయించకపోతే, అనే లోకాన్ని ఆశ్రయిస్తే, అనే భూ సంబంధమైన వాటిని ఆశ్రయిస్తే, అనగా నువ్వు ఒత్తిడలేవు, ఏ మాత్రం కూడా పైకి రాలేవు. అనగా నువ్వు మనం ఏమవుతామంటే వదిలే వారిగా మనం ఉంటాం. ఈ అనుభవంలో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అబ్రహాము జీవితంలో రెండవ మార్పు మనం ఉందా? దేవుని వాక్యంలో రెండవ ఆదికాండం 13 దేవు 14 వచనం చదవండి దయచేసి. ఆదికాండం లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నువ్వు కన్నులెత్తి నువ్వు ఉన్న చోట నుండి
ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. ఎందుకనగా నువ్వు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. పైగా రెండవ అనుభవం ఏంటంటే ఐదు నుంచి అబ్రాహం తిరిగి వచ్చిన ద్వారా లోతును ఏం చేశాడు చెప్పండి. ఇక్కడ చెప్పాలనుకుంటా ఏం చేశాడు, విడిచిపెట్టాడు లోతును, విడిచిపెట్టాడు. జాగ్రత్త, ఏ వాక్యాన్ని విన్నాను అనగా ఎక్కడెక్కడో మనం మన మనసు పెట్టుకోకూడదు. అనగా లోతును విడిచిపెట్టాడు తిరిగి వచ్చిన ద్వారా ఏమైనాడని చెప్పండి, లోతును విడిచిపెట్టాడు. కనుగా లోతును విడిచిపెట్టాడు. ఇక్కడ రెండవది అనగా లోతును విడిచిపెట్టడం. పిల్లారా, భూ సంబంధమైన వాటిని మనం ఏం కావాలా, విడిచిపెట్టుట. 14 వచనం అంటే దీని అర్థం ఏంటంటే వేరైన అనుభవం. ఏం చెప్పాలా, ఏమనుభవం చెప్పండి, ఇది వేరైన అనుభవం. లోతును విడిచి ఏమైనా వేరైపోయాడు. అనగా లోతు నుండి వేరైపోయినాడు అబ్రాహం. ఈ మాట గమనించాలి. ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు చెప్పండి, ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు మనతో, ఎప్పుడు దేవుడు మాట్లాడతాడు? రెండు విషయాలు మనం, ఆయన మాట వింటే మనతో ఆయన మాట్లాడతాడు. ఇక్కడ అబ్రాహంతో ఎప్పుడు మాట్లాడాడు చెప్పండి, అబ్రాహంతో ఎప్పుడు మాట్లాడాడు చెప్పండి. లోతును విడిచిపెట్టినాకనే దేవుడు ఏం చేశాడు, అబ్రాహంతో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు, లోతును విడిచిపెట్టాడు. మనం కూడా భూ సంబంధమైన లోకంలో ఉన్న వాటిని విడిచిపెట్టకపోతే ఆయన మనతో ఏం చేయడు, మాట్లాడాడు. అప్పుడు అన్నాడు అక్కడ 14 ఏమంటాడంటే, నువ్వు తూర్పు, దక్షిణము, ఉత్తరము, పడమట ఇదనిగా వ్యాపించుట, విస్తరించుట. ప్రత్యేకమైన జీవితం అనేది ఎంత అవసరం, ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండడం చాలా అవసరం. జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది ప్రత్యేకత. విడిచిపెట్టిన ద్వారా అనగా ఆయన తిరిగి వచ్చిన ద్వారా ప్రత్యేకమైన అనుభవంలోనికి ఆయన వస్తూ ఉన్నాడు, ప్రత్యేకమైన అనుభవంలోనికి వస్తున్నాడు. మరి ఈ భాగంలో ప్రత్యేకమైన అనుభవం కొన్ని మాట చూద్దాం. ఎస్తేరు గ్రంథం దయచేసి చూడండి, చదవండి. 3:8 ఎస్తేరు గ్రంథం 3:8 వచ్చిన ఎస్తేరు గ్రంథం 3:8 అంతట ఆమాను నీ రాజ్య సంస్థానం అన్నిటను జనుల్లో ఒక జాతిని జాతి వారు చెదిరి ఉన్నారు, వారు విధుల సకల విధులకు ఆ వేరుగా ఉన్నవి. కనుక వారి యొక్క విధులు ఎలా ఉన్నాయి చెప్పండి, వారి వేరుగా ఉన్నాయి. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. వారి మాటలు వేరుగా ఉన్నాయి, వారి నడవడి వేరుగా ఉంది, వారి ప్రవర్తన వేరుగా ఉంది, వారి జీవితం వేరుగా ఉంది. అనగా వారు మార్పు చెందిన వ్యక్తి, అనగా వారు ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడ్డారు. మన జీవితంలో కూడా దైవికంగా మనం ప్రభులు వస్తే ఇలాగా అనగా ఇస్రాయల్ అంటే ఒక మాట ఉన్నాయి, ఏమైనా ఉందంటే అక్కడ అని వీరు విధులు ఎలా ఉన్నాయి చెప్పండి, విధులు ఎలా ఉన్నాయి చెప్పండి. ఒక మాట అసలు ఆ మాట ఎప్పుడు సకల జనుల్లోకి ఎక్కడ వేరుగా ఉంది. మనం కలిసిపోతాం, లోకం కావాలి మనకు, దేవుడు కావాలా చూసారా, అన్ని కావాలి మనకు, అన్ని మనం అనగా కలిగి ఉన్నాం, వాటిని అలా కలిగి ఉండకూడదు, వేరుగా మనం ఉండాలి. ఎంత విశ్వాసమైన కొన్నిసార్లు వివాహాలు వచ్చినప్పటికీ ఏం చేస్తారంటే పరిపాలనగా అన్ని విధానాలుగా చూస్తాము, ఆ తర్వాత కాటలు కూడా ఏమి పోస్తారు తెలుసా, కాటలు కూడా పోసుకు పోస్తారు కదా. చాలా కొన్నిసార్లు వస్తుంది బాధ వేస్తుంది, వేరుగా ఉండాల. కొన్నిసార్లు అనగా ఇక రోజులు ఎవరైనా చనిపోయారంటే రోజులు వాటిని కూడా అనగా వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. మన జీవితమే ఒక వేరుగా అనగా అక్కడ సాక్ష్యం ఏముందంటే వారి విధులు ఎలా ఉన్నాయంట, వాళ్ళు చాలా వేరుగా ఉన్నారే, వారి విధానమే ప్రత్యేకంగా ఉంది అన్నట్టు. లోకంలో మనకు మాదిరిగా ఉండాలి,
అందుకే తిమోతికి చెప్తాడు మన మాట పౌలు ఏమంటాడు మొదటి తిమోతి 4:11 దయచేసి చూడండి చదవండి మొదటి తిమోతి 4:11 నీ ఎవరు బట్టి ఎవరు ధృనీకరింపనీయకుడి కాని మాటల్లో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో పవిత్రతలో విశ్వాసులకి ఎప్పుడన్నా చెప్పండి మాదిరిగా ఉంటారు. మనం ఎక్కడున్నా మాదిరిగా ఉంటాం. కొంతమంది అనగా మాదిరిగా ఉండలేదు, కలిసిపోతాము. ఎలా మాదిరిగా ఉన్నాం మనము? లోకంలో ఉన్న వాళ్ళగా మనం ఉన్నామా? ప్రత్యేకంగా ఉండాలా? మాదిరిగా ఉండాలా? మన ఇద్దరు చూసి మనల్ని నేర్చుకోవాలి. మనం చూసి అరే వీళ్ళు నిశ్చయంగా దేవుని బిడ్డలు, వీళ్ళని ప్రేమ కలిగిన వాళ్ళు, వీళ్ళు ధైర్య కలిగిన వాళ్ళు, అరే వీళ్ళు కనికరం కలిగిన వాళ్ళు, వీళ్ళ మాటలు వేరుగా ఉన్నాయి, అరే వీళ్ళ విధానం వేరుగా ఉంది, ఇవి చాలా అని నేర్చుకో. కొన్నిసార్లు జీవితాలు కనబడవు, ప్రభువును చూడాలని కోరుతున్నాడు. అందుకనే వేరుగా పేతురు ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2:11 చూడండి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 2:11 అయితే కేప అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడింది కనుక నేను ముఖాముఖిగా ఏనేనుగా కొందరు రాకమునకు అతడు అన్ని జనులతో భోజనము చేర్చుండెను కాని వారు రాగానే వేరైపోయాడు. ముందే వాళ్ళతో కలిసిపోయాడు, ముందు వాళ్ళతోనే భోజనం చేస్తున్నాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత వేరుగా వచ్చాడు. మన జీవితాల్లో వేరుగా మనం ఉండాలి, కలిసిపోవడం కాదు. ఏదో ప్రజలు ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రజలు లేనప్పుడు ఒక రకంగా మన జీవితాలు ఉండకూడదు. ఎప్పుడు ఒకటే రీతిగా ఉండాలి, ఒకే విధానంలో మనం ఉండాలి. అనగా మన జీవితంలో అనగా మార్పు కలిగిన జీవితముగా మనం ఉండాలి. ఒకటే విధానంలో మనం ముందుకు సాగాలి. జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ రాబడిన మాట ఏంటంటే కేర్పాటి పేరు అతను అన్ని జనులతో భోజనము చేయించు. అన్ని జనులతో ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన భోజనం చేస్తున్నాడు. కలిసిపోయిన వాడిగా ఉన్నాడు. అలా ఉండకూడదు. అలా కలిసిపోతే ఆయన మనలో సంచరించడు. కొరింథీ రాసిన పత్రిక 2:16 మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడి లాగు సెలవించుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడైందును, వారు నా ప్రజలై ఎందురు. ఎప్పుడుంటాడు? కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండు. చదువు అపవిత్రమైన దాని నుండి ముట్టబడని ప్రభు చెప్తున్నాడు. వారి మధ్యలో నుండి మీరు ఏం కావాలా? వేరుగా ఉండాలి. వెలుగునకు చీకటికి ఏమి వద్దు. విశ్వాసితో అవిశ్వాసికి పాటు వేరుగా ఉండాలి మన జీవితంలో. వేరుగా అంటే అప్పుడు ఆయన అక్కడ నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను అనే వారితో ఎదుగుకుంటాను. సంచరించే దేవుడు, ప్రభు చూపించే దేవుడు ఆయన. జ్ఞాపకం పెట్టుకోండి, మన జీవితంలో ఆయన ఆనందిగా సంచరించాలని, మనతో మాట్లాడాలని ఆయన కోరుతున్నాడు. పిల్లలు యాభైలో మనం ప్రత్యేకంగా ఉందాం. మూడో విషయాన్ని పొందాం. ఆది కాండము 13:18 అప్పుడు అబ్రహాం గుడారము తీసి ఇంట్లో ఉన్న మమ్మీల దగ్గర చిన్నోల వృక్షంలోకి దిగి అక్కడ యెహోవా ఏం కట్టాడు చెప్పండి? ఆయన బలిపీఠం కట్టాడు. జ్ఞాపకం పెట్టుకొని మాట మూడోది సహవాసంలోకి వచ్చాడు అబ్రహాం. మూడో అనుభవం ఏంటంటే అనగా ఎబ్రోను అంటే అర్థం ఏం చెప్పండి? సహవాసం అని అర్థం. ఎబ్రోను అంటే సహవాసం. అబ్రహాము అనగా సహవాసంలోకి వచ్చాడు. అబ్రహాము అనగా సహవాసంలోకి వచ్చాడు. కారణం ఏంటి? ఆయుక్తుని విడిచిపెట్టిన ద్వారా, ఆయుక్తుల నుంచి బయటకు వచ్చిన ద్వారా ఈ అనుభవంలోకి అబ్రహాం వస్తా ఉన్నాడు.
ఆత్మీయంగా ప్రేమ కలిగిన వాళ్ళతో ఉన్నారు. ఎవరంటే వాళ్ళతో ఉన్నామంటే వాడు ఎన్ని మన పొందాయి మనలో ఉన్నది మొత్తం బయటకు పోయింది. జాగ్రత్త అని సాహసం అనగా భక్తి కలిగిన వాళ్ళ ప్రార్థన పనుల వాళ్ళని విశ్వాసం కలిగిన వాళ్ళ అనగా నేను చేయడం ద్వారా నాకు మేలా అనగా నష్టమా ఏంటనేది మన జీవితాల్లో ఏం కావాలి మనము ఎరిగి నడవాలి. లేకపోతే ఏంటనగా నా భక్తి పోతుంది నా విశ్వాసం పోతుంది ఎరిగి మనము జాగ్రత్తగా ముందుకు ఏం చేయాలి అడుగు వేయాలి. సహవాసము అనేది కలిగి అబ్రహం వచ్చే తిరిగి సమకూరుకులు అబ్రహం సహవాసంలోకి వస్తున్నాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి మనం సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ సహవాసం ఉండాలా? అపొస్తలుల కార్యములు 2:42 వచనం. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసం యందును రొట్టె విచ్చుడి యందును ప్రార్థన చేయుడి యందును ఎడతెగక ఉన్నారంట. ఎలా ఉన్నారని చెప్పండి? ఆది సంఘం ఎలా ఉన్నారు? నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వలలో పాల్గొంటున్నారా చెప్పండి. ప్రతి ఆదివారం వాళ్ళు ఏం పోతున్నారంట వలలు. అనగా మీరు అపొస్తలుల బోధ యందును సహవాసం యందును రొట్టె విచ్చుడి యందును ప్రార్థన చేయుడి యందును ఏం చేస్తున్నారంట? ఎడతెగక ఆ సన్న వారికి ఎడతెగక ముందుకు సాగుతూ వచ్చింది. ఎడతెగక వాళ్ళు సాగుతూ వచ్చారు. ఆ రీతిగా సహవాసాన్ని కలిగి ఉన్నారు. అపొస్తల కార్యములు 4:1 అపొస్తల కార్యములు 4:1 చూడండి 24 వచనం చూడండి. మన ప్రభు అయిన యేసును వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును ఎలాంటి వాడని చెప్పండి. 24 వచనంలో వారు ఏక మనసుతో ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తున్నారు. కొన్ని సరే పరిస్థితుల్లో కష్టాల్లో ప్రార్థన అంటే కలిసి వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. అని ఒక శ్రమ కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి మనం కలిసి ప్రార్థన. కొన్ని పరాయణ శత్రుడు ఏం చేస్తారంటే కలిసి ప్రార్థన చేసుకోకుండా చేస్తారు. కొన్నిసార్లు సాధారణ చేసే పని అనగా కుటుంబ జీవితంలో కానీ సంఘ జీవితాల్లో ఆత్మీయంగా కలిసి ఇరుదిగా జ్ఞాపకం చేయడానికి చేస్తారు. అనగా ఆర్థిక బలహీనతగా చేయడానికి చేస్తారు. మనుషుల్ని అనగేదో మానవుని రకరకాలుగా అనేక మంది వాళ్ళతో నష్టపోతారు. మన ద్వారా అనేకులు నష్టపోతారు. అనగా మన పిల్లల మన జీవితాలు కలిసి రావడం మంచిది. అనే అక్కడ పరిస్థితులు శ్రమలు వచ్చినాయి. అనగా పేదలు యోహాన్ని ఆడ తర్వాత పట్టుకున్నారు, బంధించారు, అనగా వాడిని బెదిరించారు, రకరకాల హింసించారు. అయినా కానీ వాడు ధైర్యంగా ఉన్నారు. వాళ్ళని ధైర్యంగా ఉన్నారు. ఆ ధైర్యాన్ని బట్టి ఆ తర్వాత వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఎరుషులేపుకి వచ్చాక అన్ని సన్నదులు అనగా దేవుని ప్రజలతో చెప్పుకొని పంచుకుంటూ ఆర్థిక ఏక మనసుతో ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. ఈనాడు మన జీవితంలో ప్రార్థన ఉందా? ఆర్థం ఉందా? అనగా మనం కూడా అలాగా ఏక మనసుతో ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా జరిగే కార్యం ఏంటంటే 4 కార్యం 4:31 వచ్చిన వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యం ఏం చేశారంట ధైర్యంగా. ఆ ప్రార్థన ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది చెప్పండి? ధైర్యాన్ని తెచ్చింది. దేవుని వాక్యాన్ని ఏం చేశారంట ధైర్యంగా బోధించారు. అయ్యా వారి జీవితంలో ఆ ప్రార్థన వారిని అలా ధైర్యపరిచింది. వారు అదే దేవుని దగ్గర ప్రార్థించారు, ధైర్యంతో దేవుని వాక్యాన్ని బోధించారు. కొన్నిసార్లు మన జీవితాలు బోధించడం ధైర్యం. అయ్యా కొన్నిసార్లు ఒకవేళ ధైర్యంగా బోధించి గట్టిగా చెప్పామనుకో ఏమంటుందంటే నా గురించి ఏం చెప్పారు, నాకేం చెప్పారు. కొన్నిసార్లు
అలా మన జీవితాల్లో ఉండకూడదు. పిల్లారా, వాళ్ళు ధైర్యంగా బోధించారు. ఇలాంటి మనం కూడా ఇలాంటి అనుభవం ఉండాలి ఒక విశ్వాసికి. కనీసము రోజులో ఒక వ్యక్తికి అయినా మనం సువార్త చెప్పండి. చెప్పాలా లేదా? ఏ అనే ఒక సువార్త చెప్పాలి. ఏ సువార్త? యేసును గురించిన సువార్త. పనికిరాని సువార్త కాదు, పనికిరాని మాటలు కాదు. ఆ ఇంటికి ఇంటికి అలాగ అక్కడక్కడ పనికిరాని మాటలు చెప్పుడు ద్వారా, ఆ పనికిరాని మాటల ద్వారా ఏమవుతుందో తెలుసా? ఎక్కువగా భక్తిహీనుడు భక్తిహీనాలు అవుతావు. తిమోతికి రాసిన పత్రిక అనగా ఆ మాటల ద్వారా ఏమవుతావు? మోర్తిమోతి చెప్పు, రెండవ తిమోతి రెండో అధ్యాయం, రెండో అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన వచ్చి మాటలకు ఇమ్ముకుడవై ఉండము. అతి మాట్లాడేవారు మరి ఎక్కువగా ఏమవుతారు? నీ నోట అపవిత్రమైన మాటలు రానియకూడదు. ఇతరుల గురించి కానీ అనగా ఏవే విషయాలు కానీ, దేవుని సాగుల గురించి కానీ, పెద్దల గురించి కానీ, సన్నాన్ని గురించి కానీ, అనగా అనాలోచనగా అజాగ్రత్తగా ఏది కూడా ఏ వ్యక్తిని గురించి అనగా మాట్లాడే హక్కు అనగా మనకి లేదు. ఏం బోధించారు? వాక్యమే ఆయన గురించే మాట్లాడాలి. వాడు ధైర్యంగా ఏం చేశారంట? బోధించారు. నీవు నేను ఏం బోధిస్తాం, ఏం చెప్తున్నాం అనగా మనం కూడా ఈ ఆలోచన మాదిరిగా రావాలి. అరే సౌదనగా ఉదయం వేస్తే ఏదో వ్యక్తి స్వార్థ చెప్తాడే, ప్రార్థన చేస్తాడు ఇలాగా అలాగే. మనం గురించి ఏముంది? సౌదరుడు ఆ సౌదర్య అప్పురా వచ్చి పనికిరాని వాళ్ళు అని పిలుపు తెచ్చుకోకూడదు. తీర్మానాలతో తీర్మానాలతో వెళ్ళాలి. దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం ఈ అనుభవం చాలా మంచిది. అందుకని సావాసం దేవుడు పెడుతుండాలి మనకి. మిగతా ఆ అనుభవంలోకి రావాలి. తిమోతికి చెప్తాడు పౌలు మాట, తిమోతి నువ్వు దేవుని ప్రజలతో ఉండు, జాగ్రత్తగా ఉండు, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో, ఈ లోకంలో జాగ్రత్తగుండు అని ఆ మాట చదివి 4:21. చేస్తాడో లేదో, అనేక రెండు దేవుడు కాపాడతాడో లేదని
బలహీనులు కాదు నమ్మకము కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో రాగల కీర్తన 27వ వచనంలో నమ్మకంగా ఉంచే అదే నమ్మిక ఉంచితే కీర్తనలో 20 యెహోవా నాకు ఎత్తుకొనుచున్నాను నా దేవా నీ యొక్క నమ్మిక ఉంచున్నాను నేను నన్ను సిగ్గుపడి నమ్మకముంచువారు ఏం చేయాలి చెప్పండి? సిగ్గు పడరు అనగా నమ్మకము ఉంచే అనుభవంలో అనగా మనం సిగ్గుపరచబడం అనగా మనం సిగ్గుపడం ఆయన సిగ్గుపడలేదు. జ్ఞాపకం చేసుకోండి మన జీవితాల్లో దేవుడు బాగుపరుస్తాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని నడిపిస్తాడు. నమ్మిక ఉంచు అప్పుడే ఆశీర్వాదం. దేవుడు ఆత్మలో మార్క్ స్వార్త 5వ అధ్యాయం మార్క్ స్వార్త 5:36 అక్కడ ఒక మాట విన్నాడు యేసు ప్రభు. 5:36 ఆ దినమే సాయంకాలమైనప్పుడు యేసు వారు చెప్పిన మాట లక్ష్యం పెట్టుక భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిర వారితో చెప్పాను. 36వ వచనంలో ఈ మాట మనం చూస్తున్నాం. యేసు వారు చెప్పిన మాట లక్ష్యం పెట్టకు మానవుని మాట నీకు వారే ఇక్కడ రెండు మాట ఉండి జ్ఞాపకం పెట్టుకో. దేవుని మాటకు మానవుని మాటకు మానవుని మాట జీవాన్ని కోల్పోయేటట్టు నిరుత్సాహానికి వస్తుంది. దేవుని మాట జీవాన్ని వస్తుంది. ఒక మాట మనం అక్కడ చూస్తున్నాం ఏముందంటే యేసు వారు చెప్పిన మాట లక్ష్యం పెట్టు మా భయపడకము నమ్మిక మాత్రం ఉంచి మన సమాజం అందరికీ అధికారులతో చెప్పి నువ్వు అడిగా ఏమాత్రం భయపడు నమ్మిక ఉంచు అడిగా ఆయన బలపరుస్తున్నాడు. మనము కొన్ని బలహీనులు బలహీనులు అనేక మంది అడిగా విధానాలుగా మనం కూడా ఆయన బలపరిచి ధైర్యపరిచి భయపడకు అనిగా కృంగిపోకు అనిగా ప్రోత్సహించు అనిగా దేవుని ఇంటిలో కుటుంబంలో ప్రోత్సహించాలి మన జీవితాల్లో. కొన్నిసార్లు ఏం చేస్తామంటే నిరుత్సాహపరుస్తుంటాం కృంగిపోయేటట్టు చేస్తారు కదా అనగా దేవుని ఇంటికి అన్ని విషయాల్లో మనం ప్రోత్సహించడం మంచిది. దేవుడు అనగా ఆయన అనేకులను బలపరిచేవాడు. నువ్వు నేను కూడా మన జీవితాల్లో ఎలా ఉన్నాను అనగా భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమనే సమాజ మందిరపు అధికారం. నువ్వు ఎంతమందితో చెబుతున్నావు భయపడద్దు దిగులు పడద్దు అనగా తర్వాత దేవుని దగ్గరికి దేవుని సేవించడంలో దేవుని సన్నిధానంలో దేవుని కార్యాలయంలో ప్రోత్సహించే విషయాలు మన ద్వారా సంఘం ప్రోత్సహించబడాలి. ఇతరులను కూడా మనం ఇంకా తీసుకున్నాం ఆత్మీయంగా బలపరచాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభవంలోకి రావాలి. సార్లు మా చేయలేదు సావుకులను కూడా బలపరచాలా అనగా సావుకులంగా మేము బలపరచాలా అప్పుడే అనగా సంఘం అనగా క్షేమాభివృద్ధిలోకి వెళ్తుంది. నిరుత్సాహం అనేది కనపడదు. జ్ఞాపకం పెంచుకొని అనుభవంలో మనం ముందుకు సాగాలి. వీళ్ళ ఆయన నమ్మిక మూర్తి ఉంది 6:17 వచనం ఆ మూర్తి ఉంది 6:17 దేవుని ఎందు నమ్మిక ఉంచాడు ఈహమంలో ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మికొచ్చుక సమస్తమును మనకి ధారాళంగా దయచే దేవుని అంటే నమ్మికొచ్చుడని ఆజ్ఞాపించము. చూడండి తిమోతి యుద్ధం అన్నాడు పౌలు తిమోతి నువ్వు ఇతరులు కూడా చెప్పాలంటున్నాడు. ఎంత మంచి మాట ఏమంటున్నాడంటే 17 అనగా ధనమందు నమ్మికొంచుక దేవుని ఎందు ఏమొంచాలి ధారాళంగా దయచే దేవుని ఎందు నమ్మికొంచాలి ఆయన ఎందు నమ్మికొంచు. నీ ఆరోగ్య విషయమై నీ అక్కల విషయమై నీ భర్తల విషయమై అనగా నీకు అన్ని విధములుగా ఆయన సమస్తమును సాయం చేయగలడని ఆయన ఎందు నమ్మికొంచు. దేవుడు నీ అనే మనం సాయం చేసేవాడు. ఇషయా 49 9:10 వచనాలు ఏముందంటే ఏమని ఎవరంటే భూమి గంధములో నుండి నేను పట్టుకొని దాని కొన నుండి పిలుచుకునేవాడా నువ్వు నా దాసులు అని నేను నువ్వు దేశము ఏర్పరచుకునే నేను నీతో చెప్పిన్నాను నీకు తోడైనాను భయపడకము నేను నీ దేవునైనాను దిగులు పడకము నేను నేను బలపడతను నీకు సహాయము చేయవాడను. ఎంత మంచివాడు నీ దేవుడు రక్షణ సముతో
అనగా నీకు సాయం చేయకపోవచ్చు, అనగా నీకు నేను సాయం చేస్తాను అని అంటున్నాడు ప్రభు. ఎన్నో పర్యాయములు మన జీవితంలో అక్కడ ఇస్రాయేల్ ఆకపోవడం, అనగా బబులోను వెళ్ళక ముందే సందర్భాలు వాగ్దానాలు చూపిస్తూ బాట అంటున్నాడు, నీకు సాయం చేయవాడు నేనే, నీతో నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను. మనం అనగా ఆదుకునే దేవుడు ఉంటాడు, సాయం చేసే దేవుడు. అదే సమయంలో ఒక మాట ఉంది అక్కడ, ఈ చేయాలంటే ఒక మాట ఉంది, చాలా ఉన్నాయి కానీ ఒక మాట ఉంది అక్కడ, ఏముంది తెలుసండి, నీవు నా దాసుడని. అక్కడేముంది చెప్పండి, మొదటి వచ్చిన నీవు చదవండి, నువ్వు నా దాసుడవని నేను ఉపేక్షింపగా ఏర్పరచుకున్నాను. నీవు నా దాసుడు ఎక్కడున్నా చెప్పండి, మనము ఆయన దాసుడైనా దాసురాడైనా ఉంటాను, మృదువైన వాడైనా ఆయన బిడ్డలైనా ఆయన ప్రజలైనా రాడు రాకుండా కూడా మనం ఎక్కడ కూడా చెప్పండి, ఎక్కడ కూడా చెప్పలేండి. సాధువైన నీరు ఆ మృదువైన నీరు ఆ గుణములు అక్షయ ఈ అనుభవం ప్రాప్తం. నువ్వు నా దాసుడు, దాసుడు అంటే దీనుడు, దాసుడు అనేది ఒక భాగం, దాసుడు అనేది చాలా శ్రేష్టమైన భాగం, దాసుడు అంటే దీనుడు. చూడండి ఎలాంటి వాడన్నా దీనుడు, ఆయనగా లోపడడం, దీనునిగా మన జీవితాల్లో మనం ఉండాలి. కాబట్టి ఇటు అనుభవం ఉన్నప్పుడు దేవుడి ఆశీర్వాదాలు మనం పొందుతాం, నమ్మకం. ఆయన ఎందుకు మనం ఏముంచాలా, ఒక మాట చదివి ఐదో భాగంలో పొందాం. మార్క్ స్వార్త 9:23 మార్క్ స్వార్త 9:23 చదవం, 9:23 అందుకేసు నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమని అతనితో చెప్పను, వెంటనే ఆ చిన్నవారి తల్లి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా వేడుకుంటున్నాడు. మనకి అపనమ్మకం ఎక్కువ నమ్మకం తక్కువ, ఎప్పుడు అపనమ్మకం ఎక్కువ నమ్మకము తక్కువ, అవిశ్వాసం ఎక్కువ విశ్వాసము తక్కువ, భక్తి తక్కువ ఆ బలహీనత ఎక్కువ, అది సంగతి ఉంది. ఆ జీవితం ద్వారా దేవునికి ఇష్టం ఉండదు. నీ జీవితానికి నువ్వే నువ్వు భక్తి కలిగి నువ్వు ప్రసంగి గ్రంథంలో 5:7 నీ మటుకు నువ్వు గెలవద్దు, నీ మటుకు నువ్వు చదవండి 5:7 ప్రసంగి గ్రంథం అధికమైన నిష్ప్రయోజనంలో ఇది ఇవాడ నీ మటుకు నువ్వు దేవుని ఎందు ఎక్కడా చెప్పాలా, నీ మటుకు నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండు, నీ మటుకు నువ్వు దేవుని శ్వాస కలిగి ఉండాలి. మన జీవితాలు అలా ఉన్నా మనం కొన్నిసార్లు ఎప్పుడు ఇతరులని అని వాళ్ళని అనే కూడా చూస్తా ఉంటా, వాళ్ళు ఇలాగా నిన్ను నువ్వు ఒక్కసారి చూసుకుంటే నీ సామర్థ్యం ఎంతో ఏమైతే తెలుస్తుంది. ఇతరులు కాదు మనం మనమే చూసుకో, ఇతరుల వైపు వేరు చూసి చూసినప్పుడు మన వైపు దగ్గర 3 చూపిస్తూ ఉంటాయి, మనలో 300 బలహీనతలు ఉంటాయి. కానీ అలా కాదు, మన ఆత్మీయ జీవితానికి సరైనది కాదు నమ్మకం అని, మన జీవితంలో నమ్మకం ఉండాలి. అలాగే అన్ని విషయాల్లో నమ్మకం ఉండాలి. దేవుడు సాయం చేయగలరు, దేవుడు ప్రపంచోపకారమే అపనమ్మకాలు. ఈ అపనమ్మకం ఎవరు ప్రారంభమైంది తెలుసా, ఎవరు ప్రారంభమైంది చెప్తారా, ఆది కాలంలోనే అక్కడ ప్రారంభమైన అనేది మానవుని ఏడుతూ ఉంది, ఒకరిని ఒకరికి నమ్మకం ఉండదు అనగా రకరకాలుగా అపనమ్మకం అని సమాధి చేయాలి, అపనమ్మకాన్ని తొలగించుకోవడంలో ఉంది. ఆత్మీయ ఎదగడానికి ఇష్టపడు జ్ఞాపకం పెట్టుకున్నాం. 4 మనం చూస్తున్నాం అనగా నమ్మిక కలిగిన అబ్రహాము. 5 కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. 5 రండి, ఆది కాండము 18:5 కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇది నిమిత్తమే కదా మీ దాసుని యొక్కకు వచ్చింది, నేను వారు చెప్పినట్లు చేయమని. 5 అబ్రహాములో ఉన్న లక్షణం ఏంటంటే దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చేవాడు. ఎలాంటి వాడు చెప్పండి,
దేవుని బిడ్డలంటే అక్కడ దేవదూతలకు ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆతిథ్యం ఇచ్చాడు. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా అలాగా మనం కూడా ఉండాలి. దేవుని సేవకులు వచ్చారంటే అంటే సాని మిత్రం వాళ్ళకి ఆతిథ్యం, విశ్వాసులు వచ్చారంటే దేవుని బిడ్డలు మన కుటుంబాలకు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. కలిగిన దానిలోనే ప్రేమ కలిగి మనము చేయాలి. అనే ఈ ఆతిథ్యములో ఆశీర్వాదాలు ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకుని ముందుకు సాగాలి మనం. ఆతిథ్యము చేసే అబ్రహాంగా ఉన్నాయి. అనే దేవతలు ముగ్గురు వచ్చాయి. చెడు అబ్రహంలో తేడాలు ఉన్నాయి. ఇక్కడ అబ్రహం దగ్గరికి ఎంతమంది వచ్చాయి చెప్పండి? ముగ్గురు. లో దగ్గరికి ఎంతమంది? ఇద్దరు. దీని అర్థాలు మనం చూస్తే ఈ మూడు అంటే సంపూర్ణత, తండ్రి, కుమార, పరిషద. లో దగ్గరికి ఎంతమంది? ఇద్దరు. సంపూర్ణత లేని లోతుగా కనబడుతున్నాడు. అబ్రహం దగ్గరికి ఎప్పుడు వచ్చారు? టైం ఎండవేళ. లో దగ్గరికి ఎప్పుడు వచ్చారు? సాయంకాలం. అబ్రహము వెలుగైన అనుభవం ఉన్నాడు, చీకట్లో లేడు. కొంతమంది చీకట్లో ఉండి ఇద్దరు కూడా చీకట్లో ఉండాలన్నట్టుగా చెప్తారు. అనే వెలుగులో ఉన్నాడు, విజయంలో ఉన్నాడు, ప్రభువుని కనిపెడుతున్నాడు, లోతుగా చీకటి అనుభవంలో ఉన్నాడు. అదే మన జీవితాలు చీకటి అనుభవాన్ని కలిగి ఉంటుంది. అబ్రహం ఎలా ఉన్నాడు చెప్పండి? వెలుగులో. ఇంకా చెప్పాలంటే అబ్రహం అంటాడు భోజనం చేసి వెళ్ళండి అంటాడు, తర్వాత ఉండేవాళ్ళని అంటాడు. లోతు ఏమంటాడంటే మీరు రాత్రి ఏం చేయాలి అని ఇక్కడ ఉండేసి కాళ్ళు కట్టుకుని ఉండే తర్వాత ఏం చేయాలి? ఇంటికి వెళ్ళింది. అబ్రహం లోతు చాలా తేడాలు ఉండే సమయం లేదు. ఇలా అబ్రహం కనిపెడుతూ ఉన్నాడు. అబ్రహం ఎండమే ఉన్నాడు. ఎలా అబ్రహం మనం కూడా అబ్రహంగా ఉండాలి. ఆతిథ్యం చేయా. ఒక మాట చూద్దాం. రెండవ రాజుల గ్రంథం 4:8 వచ్చింది. రెండవ రాజుల గ్రంథం 4:8 చదవండి. ఒక దినం ముందు ఎలీషా శునేము పట్టణం పోగా అతని కన్నురాలైన ఒక స్త్రీ భోజనముని రమ్మని అతను బలవంతం చేసింది కనుక అతను ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె భోజనం చేయొచ్చు వచ్చాను. ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆయన ఏం చెప్తున్నాడు చెప్పండి? దేవుని స్థానిక దాసులకు భోజనం పెడుతున్న స్త్రీ. ఆ ఇంటి ఎప్పుడన్నా భోజనమే. కాబట్టి ఇక్కడ మాట ఏంటంటే అనగా దేవుని అనగా దాసుని గౌరవించిన వ్యక్తి, విలువించిన వ్యక్తి ఆ స్త్రీ గౌరవిస్తుంది. అని వినిపిస్తాం అయ్యా భోజనం చేసి వెళ్ళు. మనం కూడా ఇలాగా విలువిచ్చేవారి మనం కూడా ఉండదు. ఆ భూమిలో ఆరతిగా చేస్తూ ఉంది. తర్వాత 9 లేముందని కాగా ఆమె తన పెరుబిడిని చూసి మన ఎద్దకు వచ్చి పోల్చున్న వాడు భక్తి వెళ్ళాడని నేను ఎరుగుతున్నాను. అయ్యా చూడండి ఆమె ఎంత ఎరిగిందో గ్రహించిందో. మనమైతే ఇలా అనగలమా? ఎప్పుడు కూడా ఇలా అనలే. మనము ఏదో మనం గుర్తున్నట్టుగా మాట్లాడటానికి ఇష్టపడతాం, మాట్లాడకూడదు. అలాంటి మా జీవితాన్ని రానికూడదు. అనగా భక్తి గల దైవజనుడని నేను ఎదుగుతున్నాను. చూడండి ఎలాంటి అనుభవంతో విలువిస్తా ఉందో. ఆ తర్వాత వాడ మీద ఏం కట్టిందని చెప్పండి అతనికి 10 ఆ కావున మనం అతనికి వాడ మీద ఒక చిన్నగది కట్టించి అందులో అతని కొంత మంచము బల్ల పీట దీపస్తంభం మంచము అతను మనం ఎందుకు వచ్చినప్పుడు ఎలా యాడ పెడుతుంది చూడండి. ఒక మాట గమనించండి, ఎక్కడ పెట్టిందంట? వాడ మీదంటే అర్థం ఏంటంటే నేను తగ్గించుకుంటాను, ఆ వ్యక్తి నేను చేస్తా హెచ్చిస్తున్నాయి. మనము అట్టగాదు. నువ్వెప్పుడు తగ్గిపోవాలా? నువ్వెప్పుడు పనికిరాని వ్యక్తి ఉండాలా? నువ్వెప్పుడు ఇలాగనే ఉండాలి? ఎందుకు అంత అసూయ? లేదంత పనికిరాని తనం ఎందుకు మన జీవితాల్లో? ఒకరిని ఒకరు ఏం చేయాలి మనం చెప్పాలా? హెచ్చించుకో అన్న, నాకంటే నువ్వు చాలా ఎప్పుడు నాకంటే నువ్వు ఇలాంటి అనగా అక్క నాకంటే నువ్వు ఇలాగా నాకంటే ఇది అని ఒకరు ఏడారు. ఒకరు మక్కువ ప్రేమ ఆమె ఉంటుంది. వాడ మీద ఏం చూపిస్తుందండి? ఇది ఎంతైన స్థాయి ఘనతకు గురుతూ ఆయన ఏం చేస్తుంది? ఘనపరుస్తున్నట్టుగా మనం వ్యక్తిని ఘనపరచాలంటేనే చాలా కష్టం. వాస్తవంగా మేము కూడా అక్కడక్కడ వెళ్ళి పాడుకుంటాం కాబట్టి కొంతమంది చూసి ఏం అనుకుంటారంటే ప్రేమ ఎక్కువైంది మా మీద అంటే అర్థం చేసుకోండి. వీళ్ళేనా పాడేది, వీళ్ళేనా చెప్పేది,
మాను మానవుని యొక్క పనికి రాని అనగా అట్లా కాక అందరూ అనగ దేవుని ఇంటిలో ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి చెప్పండి, కనపరుచుకోవాలి, హెచ్చించుకోవాలి. ప్రేమ అనురాగా లేని జీవితం ఆ వ్యక్తి దేనికి పనికే రాదు. మన జీవితాల్లో దేవుడు మనం ఎందుకు మనం ఎవరైనా వాళ్ళని చెప్పడం అన్నమాట, మనల్ని ప్రభు ప్రేమించాడు అలాంటి వారిని ప్రేమించాడు చెప్పడం. మనం శత్రువులమా కాదా, పాపులమా కాదా, ఆయన ఏం చేశాడు? ఇస్సిరి అక్కడ వేసింటే మనం ఎప్పుడో పోయింది వస్తా మనం అయింటేనా ఒక్క వాడి అక్కడ ఎక్కడో వేసిండు. ఎన్ని బలహీనతలు ఎన్ని లోపాలు ఉంటాయో ఆయన కానీ మనం ప్రేమిస్తూ ఉన్నాడు. మనము కూడా అలాగే ఉంటాం. ఒకరిని ఒకరు ఏం చేయాలి మనము కనపరచు. ఈ మాటలు మనం గమనిస్తే ఆ స్త్రీల అనుభవం, ఆ స్త్రీల విధానం మనం కలిగి ఉంటుంది. ఆదికాండం 26:30, ఆదికాండం 26:30 చదవండి. ఇస్సాకు ఫిలిస్తీన్లకు భోజనం పెట్టాడు. ఆదికాండం 26:30 వారికి విందు చేయగా వారి అన్నపానంలో పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి చేసుకొని ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని ఎంత నుండి సమాధానం చేయలేరు. ఒక రాత్రి అనుకున్నాను, ఒక గంట ఉండాలంటే కొన్నిసార్లు కష్టం, గుర్తు పెట్టుకో ఇంట్లో కూడా కొన్నిసార్లు ఎలా వరినాయని ఇల్లే నరకంలాగా అవుతుంది కదా. ఆఫీస్ నుంచి వచ్చేవాడు సహోదరు అదే రూట్ నుంచి వచ్చేవాడు ఒక పని నుంచి వచ్చేవాడు యాడికి వెళ్ళొస్తే నరకాలు అవుతాయి. అలా కాదు అని మన జీవితాల్లో ఎలా ఉంటుంది. రాత్రి అంతా పెట్టుకున్నాడు శత్రువులు ఎవరు చెప్పండి, ఇస్తారు ఎవరిని పిలుస్తే పెట్టుకొని వాడి నుంచి ఏం పెట్టాడంటే భోజనం పెట్టాడు. మనమైతే అడుగు గడప అంటే ఇంకొక అంటే జనరల్ కాదు, నాకు జనరల్ చెప్తున్నాను ఒకవేళ ఏదన్నా మన జీవితాన్ని అలా కాదు అనగా మనం ఇస్తాంటి చెప్పండి అనుభవం కలిగి ఉండాలి. కొన్నిసార్లు సంఘాలు ఎక్కడన్నా చూస్తాం ఎక్కడన్నా మనం ఇప్పుడు దినాల్లో నిజంగా చివరి దినాల్లో అనగా ప్రేమ ఐక్యతలు లేవు. నిజంగా పరలోకం వెళ్తామో ఎలాగేమో ఏమో నాకు అనిపిస్తుంది. ఏ ఎక్కడన్నా మనదని కాదు, నేనని మనకడని కాదు, అనగా ఎప్పుడో కావచ్చు లాంటి అనేక ఎక్కడ సమాజంలో కానీ సావాసంలో కానీ అనగా ఈ అనుభవంలో అనగా సమాధానమైనట్టు అయిపోయింది. సహోదరి కనపడ్డాడు ప్రేమతో అన్నా అన్నా అని పరకి తిట్టకూడదు, ఆయన ఒకళ్ళు అన్నం పెట్టాలి ఎట్టకూడదు. కాబట్టి చివరి దినాల్లో ఇస్సాకు అనే అనుభవం కలిగి ఉన్నాడు. ఇస్సాక్ ఏం చేశాడు, పిలిచి వాళ్ళు ఏం చేశాడు తెలియలేదు. వాళ్ళు వచ్చారు, వస్తే ఏ రావద్దు అన్నాడా, రావద్దు అన్నాడా, జగడం ఆడకుండా వెళ్ళాడంట ఇస్సాకు. కాబట్టి వాళ్ళు వచ్చారు, ఇస్సాకు అందుకే కనపరచబడ్డాడు, హెచ్చించబడ్డాడు. మనం కూడా హెచ్చించబడాలంటే ఇస్సాకు రెండు అనుభవం ఉంటుంది. చూడండి అనుభవంలో అపొస్తలుల కార్యం 10:22 ఒక వచనం, రెండో వచనం చెప్పి ముగిస్తాను. అపొస్తలుల కార్యం 10:22 రక్షణ కొన్ని కూడా పేతురి వాడకి విందు చేశాడు. అపొస్తలుల కార్యములు ఆదుకోవాలి నీతి మంతుడును దేవుని భయపడేవాడును మంచి పేరు పొందినవాడు చెప్పి అప్పుడు అతడు వారిని లోపల పిలిచి చూసారా, లోపల పిలిచి ఇచ్చాడు ఆది పిలిచాడు. ఎవరు కొన్ని ఎంత చక్కగా అనిగా పిలిచాడు, మాట్లాడు. కొంతమంది పిలుపు కూడా కొంతమంది సరిగా జాగ్రత్త గమనించాలి, పిలుపు కూడా జాగ్రత్తగా ఉండాలి, చక్కగా పిలవాలి. కనబడ్డ వాళ్ళు చక్కగా అంటేనే ప్రజలాడు చెప్పాలి అవునా. కొంతమంది ఏదంటే వాళ్ళే చెప్తారు అన్నట్టు ఉంటారు, కనబడు రాయలారు అన్నట్టు మనం అట్లా ఉండకూడదు. ఎవరు కనబడితే వాళ్ళు ఏం చేయాలి, మస్ట్ ప్రైస్లాడు చెప్తే ఎంత మంచిది కదా. అదే అది మన సావాసం భక్తిగా నేర్పించింది మనం దయచేసి ప్రైస్లాడు అనేది ఎంత మంచిది. ఆదిగా మరి ఇక్కడ వాళ్ళని లోపలకు పిలిచా, రండి 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 చక్కగా రండి పిలిచి ఏమిచ్చాడు చెప్పండి, ఆతిథ్యమిచ్చాడు. ఏం పెట్టాడో ఇంకా చాలా ఉన్నాయి కానీ ఏం పెట్టాడేమో ఆతిథ్యమిచ్చాడు, ఎంతగా ప్రేమించాడు. ఈ ఒక మాట వాళ్ళకి ఈయన ఆతిథ్యం పెట్టాడు. వీళ్ళు ఏమి ఇచ్చారు తెలుసా, ఈయన ఏం చేశారు తెలుసా, ఆయనకి రక్షణ బోధించారు. ఏం బోధించాడు చెప్పండి, రక్షణ. కొన్ని పేదల ద్వారా ఏమయ్యాడు, రక్షణలోకి వచ్చాడు.
ఎంత మంచి అనుభవం. నీ ద్వారా అనేక లక్షణాలకు వస్తున్నారా? నీ ద్వారా అనేకులు బాధపరచబడతారా? నీ ద్వారా అనేకులు మేలుందా? జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ జీవితం ఆరాధన ముందుకు సాగుతాం. ఎబ్రీ రాసిన పత్రిక 13:1 చదువుకుందాం, ముగించుకుందాం. ఎబ్రీ 13 సహోదర ప్రేమ నిలవనుగా ఉండనీయండి, ఆతిథ్యం చేయ మరొకడి, దాని వల్ల కొందరు ఎరుగక యావదంతులకు ఏం చేశారంట? ఆతిథ్యము ఎవరు చేశారు? ఆతిథ్యం దేవదంతులకు చెప్పండి. ఇప్పుడు ఆతిథ్యం దేవదంతులకు ఎవరు చేశారంటే అబ్రహాం ఆతిథ్యం చేసిన ఆయన. ఎవరికి? దేవదంతులకు. మనం దేవదంతులకు ఏమైనా మానవుడిగానే చేయొచ్చా? ఇలాగ మన ముందుకు వెళ్ళి దాన్ని చేయాలి మానవకుడి. కానీ దీని ద్వారా అనేక మంది మేలు కూడా పొందారు. ఆ స్థాయిగా కరు రాలేన స్త్రీ కూడా మనం ఎడుగుదాము, కనుక కుమారుడిని కానీ మేలు అనేక మంది మేలు పొందారు. కాబట్టి మన జీవితాల్లో ప్రేమ కలిగి ముందుకు సాగాలి. ఈ ఆల్బంలో మనం ముందుకు వెళ్ళాలి. ఈ లక్షణాలు బట్టి ఆల్బాలు బట్టి ఆబ్రహం ఏమైనట్టే యెషయా గ్రంథం 41:8 వచ్చిన ముగింపు. యెషయా గ్రంథం 41:8 నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకుని యాకోబు నా స్నేహితుడు అబ్రహాము సంతానమా? నేను నా స్నేహితుడు అబ్రహాము సంతానం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాలా, ఆయన సంతానంగా స్నేహితుడిగా చేయబడ్డాడు. ఎవరు చెప్పండి? అబ్రహాము. ఆయన స్నేహితుడిగా మనం కూడా ఆర్థిక చేయబడాలి. ఆరంభంలోకి రావాలంటే మనం ఇప్పుడు అబ్రహాము లాంటి లక్షణాలు. అబ్రహాము జీవితంలో ప్రార్థన, ఆ తర్వాత ప్రత్యేకత, వేరైన మూడోది అనగా సహవాసం, నాలుగోది నమ్మకం, ఐదోది ఆతిథ్యం. ఈ అనుభవాలు ఉన్నట్లు దేవుడు మనందరికీ అనగా సహాయము చేయగలరు.